తక్కెళ్లపాడులో ఘనంగా ప్రారంభమైన సంక్రాంతి కబడ్డీ పోటీలు. వింజమూరు మండలంలోని ఊటుకూరు గ్రామ పంచాయతీ తక్కెళ్లపాడులో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానికులు కబడ్డీ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామాలలో సోదర భావాలకు దర్పణం పట్టేందుకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ రొడ్డా వెంగమ్మ ఆశీస్సులు అందించగా మద్దూరి చంద్రశేఖర్, ఎనిమిరెడ్డి కొండలరావు, పెసల మహేష్, మద్దూరి చంద్రమోహన్, ఎనిమిరెడ్డి మాధవకృష్ణ, మద్దిగుంట శశికుమార్, మద్దూరి చిన్నారెడ్డి, మద్దూరి చరణ్ కుమార్, ఎనిమిరెడ్డి మధు, గంగిరెడ్డి వెంగబాబు తదితరులు హాజరయ్యారు. ఎక్కడ గ్రామంలో ఉండి ఎంపీఎంపీ స్కూళ్లతో పిల్లలు కబడ్డీ టోర్నమెంట్ని నిర్వహిస్తుంది జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను మాజీ ఎంపీటీ సభ్యులుగా ప్రజెంట్ సర్పంచ్ భర్తగా నన్ను ఇక్కడ ఆహ్వానించారు. చాలా సంతోషం. పిల్లగాలు ఎంకరేజ్ చేయడంలో ఇక్కడ గ్రామస్తులు కానీ యూత్ చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మన పంచాయతీ నుంచి బయట ఊళ్ళో కూడా తెలుస్తుంది కాబట్టి పక్క ఊళ్ళో కూడా మన గ్రామ చూస్తారు కాబట్టి ఈ ప్రోగ్రాం చాలా మంచిది. యూత్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రాం అని నేను అభినందిస్తున్నాను. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ తక్కెలపాడు గ్రామం తక్కెలపాడు గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి మమ్మల్ని ముఖ్యంగా మాజీ ఎంపీటీసీ రొడ్డా కొండయ్య గారిని, ఎంగిరెడ్డి మండలరావు, ఎంగిరెడ్డి వెంగబాబు ఇక్కడికి అందరిని పిలవడం జరిగింది. ఇక్కడికి ఇక ఈ కబడ్డీ టోర్నమెంట్కి 10 టీములు ఇక్కడికి రావడం జరిగింది. పోయినసారి దసరా రోజు ఇలాగే కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. మళ్ళీ సంక్రాంతి భోగి కనుపు రోజు కానీ ఇక్కడ నిర్వహించడం జరగడం, మమ్మల్ని అందరికీ ఇక్కడ ఆహ్వానించడం మాకు చాలా మంచి విషయము కాబట్టి అందరూ సుఖసంతోషాలతో ఈ ప్రోగ్రామ్ని ఆ టోర్నమెంట్ బాగా ఆడి అందరు బాగా ఏమి ఇబ్బందులు లేకుండా చేసుకోమని మనసారా కోరుకుంటున్నాము. ఇట్లు మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి. భోగి, సంక్రాంతి, కనుము, ఈ తక్కెలపాడు ఊటుకూరు గ్రామ పంచాయతీ ప్రజల మొత్తానికి ఈ కబడ్డీ పోటీకి వచ్చిన 10 టీంలకి మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.